హలో అండి, పద్యవాణికి స్వాగతం. నేను మీ పద్మజ శ్రీనివాస్. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు దసరా కదండి. దసరా అనగానే మనకు అమ్మవారి రూపం మనసులో మెదులుతుంది. ఆ జగన్మాతను శక్తి స్వరూపిణిగా మనం అందరం కొలిచే మహిషాసుర మర్దిని ఆ దుర్గామాత మనను చల్లగా కాచి రక్షిస్తుంది. ఈ పండుగ ఆశ్వేజశుద్ధ పాడ్యం నుండి నవమి వరకు 9 రోజులు మనం జరుపుకుంటాం. ఆ తర్వాతి రోజునే విజయదశమి. ఈ 9 రోజులను దేవీ నవరాత్రులు అని జరుపుకుంటాం. ఈ పండుగ హిందువులకు చాలా ముఖ్యమైనది. అలాగే తెలంగాణ ప్రజలు ఆశ్వేజ శుద్ధ అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. హిందువులు ఈ దసరా 9 రోజులు 9 రూపాలలో అమ్మవారిని అలంకరించి పూజిస్తారు. 10వ రోజున విజయదశమి అంటాం కదా, ఆ రోజున రాత్రి శమి పూజతో పూర్తవుతుంది. ఈ పండుగ శరద్ ఋతువులో వచ్చే పండుగ కనుక శరన్ నవరాత్రులు అని పేరు కూడా వచ్చింది. నవ అంటే 9 అని అర్థం. ఈ 9 రోజులలో మొదటి 3 రోజులు పార్వతీ రూపంలోను, తరువాత 3 రోజులు లక్ష్మీదేవి అని, ఆ తరువాత 3 రోజులు సరస్వతీదేవి రూపంలోను అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు. విజయదశమిని దశమి తిథి రోజు శ్రవణ నక్షత్రంలో కలిసిన రోజు చేస్తారు. ఈ దసరాకు అర్థం చరిత్ర ప్రకారం అనేక విజయగాథలు ఉన్నాయి. రాముడు రావణునిపై గెలిచిన రోజు అని, అంతేకాకుండా పాండవులు వనవాసం వెళ్తూ జన్మి చెట్టుపై దాచుకున్న తమ ఆయుధాలను తిరిగి తీసుకున్న రోజు అని అంటారు. ఈ పండుగలో ఆ విధానం ప్రకారం రావణాసుర వధ ఉత్సవం జరుపుతారు. జమ్మి ఆకుల పూజ చేస్తారు. అదే కాకుండా అమ్మవారిని కొలవడానికి కారణం కూడా మనం ఇప్పుడు చూద్దాం. లోకాలన్నింటికీ తల్లి అయిన ఆ దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుడితో 9 రోజులు యుద్ధం చేసి వాడిని వధించి జయాన్ని పొందిన సందర్భంగా ఈ దసరా పండుగ జరుపుకుంటాం. ఆ రాక్షస సంహారంలో జగన్మాత అనేక రూపాలను దాల్చింది. ఆ రూపాలనే మనం ఈ 9 రోజులు భక్తితో పూజించి తల్లి అనుగ్రహం పొందుతాం. ఆ మహిషాసురుని కథ ఏమిటో తెలుసుకుని తరువాత అమ్మవారి రూపాలు, ఏ ఏ రోజులు ఏ ఏ రూపాల్లో పూజిస్తాం, ఏ పిండి వంట నైవేద్యంగా సమర్పిస్తామో చూద్దాం. పరమ దైత్య వంశానికి చెందిన మహిషాసురుడు తనకు మరణం లేకుండా ఉండాలని బ్రహ్మదేవుని కోసం ఘోరమైన తపస్సు చేశాడు. అనేక వేల సంవత్సరాల తపస్సు చేశాక ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు వాడు, నేను చావు లేకుండా ఉండేలా అమరుణ్ణి కావాలి అని కోరాడు. బ్రహ్మ అలా కుదరదని, ఏ ప్రాణి అయినా ఎప్పటికైనా మరణించక తప్పదు కాబట్టి మరే వరమైనా కోరుకోమన్నాడు. దానికి మహిషాసురుడు, విధాత, నా దృష్టిలో ఆడది అబల, కావున ఆమె వల్ల నాకేమీ ప్రమాదం లేదు, అందువల్ల పురుషుడి చేతిలో నాకు మరణం సంభవించకుండా వరం ఇవ్వు అన్నాడు. తథాస్తు అని బ్రహ్మ అంతర్ధానమయ్యాడు. బ్రహ్మదేవుని వరాలు పొంది గర్వంతో వాడు దేవతలపై యుద్ధానికి వెళ్ళి ఇంద్రుడిని ఓడించి దేవేంద్ర పదవిని చేపట్టాడు. అప్పుడు దేవతలంతా కలిసి త్రిమూర్తులను ఆశ్రయించారు. అంతా విన్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అమితమైన కోపం కలిగి ఆ కోపం యొక్క తేజం నుండి ఒక స్త్రీ పుట్టింది. ఆ తేజస్సు రూపం ఎలా ఉందంటే 18 చేతులతో సకల అస్త్రాలంకృతయై మహిషాసుర మర్దిని సంహారానికై పుట్టింది ఆమె. ఆమె వాహనం సింహం. మహిషాసురుని సైన్యంతో పోరాడింది. మహిషము అనగా దున్నపోతు. ఆ రాక్షసుని రూపమైన మహిషముతో సింహరూపము 9 రోజులు పోరాడి 10వ రోజు విజయం సాధించింది. అందుకే విజయదశమి అని పేరు వచ్చింది. సరేనండి, ఈ 9 రోజులలో అమ్మవారి అలంకరణలు, నైవేద్యాలు, ఈరోజు రూపం చెప్పుకుందాం. మొదటి రూపం శ్రీ బాలాత్రిపుర సుందరి. ఈరోజు అమ్మవారిని బాలాత్రిపుర సుందరి రూపంలో అలంకరిస్తారు. శ్రీ బాలామంత్రం చాలా గొప్పది. ఆమె జగన్మోహనాకారాన్ని దర్శించి పూజిస్తే సకల శుభాలు లభిస్తాయి, సత్వర ఫలితాలనిస్తాయి. ఈరోజు నైవేద్యం పులగం. ఈ పులగం ఎలా వండాలంటే బియ్యంలో కొద్దిగా పెసరపప్పు, చిటికడు లేదా అంతకన్నా కొంచెం ఎక్కువ పసుపు వేసి అన్నం వండి దానిపై నెయ్యి వేసి నైవేద్యంగా అమ్మవారికి సమర్పించాలి.